టు టుడేస్ అన్బాక్సింగ్ వీడియో. ఈరోజు నేను అన్బాక్స్ చేయబోయే వీడియో కొంచెం ఇన్నోవేటివ్గా ఉండబోతుంది. సో ఇదేంటంటే ఇయర్ వ్యాక్స్ క్లీనర్. మనకి ఇయర్ బడ్స్ ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఇదేంటంటే ఫ్లాష్ లైట్, ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అనేది ఆన్ అవుతుంది. బేబీస్కి కానీ వాళ్ళు సెన్సిటివ్గా ఉంటాయి కదా ఇయర్స్, మనం చూసుకొని క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఒక్కసారి దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాము. అండ్ ఇదైతే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ ప్రోడక్ట్ వచ్చి నేను అమెజాన్లో బుక్ చేశాను కదా. సో దీని ప్రైస్ ఏంటంటే 99 రూపీస్, జస్ట్ 99 రూపీస్. సో ఫ్లాష్ లైట్తో కాబట్టి ఎలా ఉంటుందో అనేది చూద్దాము. సో ఈ విధంగా ఉందన్నమాట, చూసారు కదా ఈ విధంగా ఉంది. అండ్ దీని మీద అయితే ఫ్లాష్ లైట్ ఇయర్ పిక్ అని ఉంది. ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. స్విచ్ ఆన్ బిఫోర్ యూస్ ద స్పూన్ పార్ట్ ఇల్యూమినేట్స్ టు టాక్లేట్ ఇన్స్పెక్టింగ్ ద ఇన్సైడ్ ఆఫ్ అన్ ఇయర్. 2 types ఆఫ్ ఇయర్ పిక్స్, దట్ ఈస్ థిక్ అండ్ థిన్, ఆర్ అవైలబుల్ ఫర్ డిఫరెంట్ ఇయర్ హోల్ సైజెస్ ఆఫ్ అడల్ట్స్ అండ్ చిల్డ్రన్. మనకి చిన్నపిల్లలకి కావాలంటే చిన్న సైజ్ ఉందంట ఇయర్ పిక్, పెద్దవాళ్ళకి కావాలంటే ఆ హోల్ అంటే మన ఇయర్ హోల్ బట్టి మనం చేంజ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే మనకి త్రీ ఇచ్చారు. ఆ త్రీ ఇక్కడ మనం ఇయర్ పిక్స్ అవి చేంజ్ చేసుకోవాలన్నమాట. మనం ఒక్కసారి చూద్దాం ఇది ఎలా ఉంటుంది, దీన్ని యూజ్ ఎలా చేయాలి అనేది. సో ఏంటంటే దీనికి ఇలా ఉంటుందన్నమాట, ఈ విధంగా ఉంది ఇది. ఇది వచ్చి మనకి ప్లాస్టిక్ మెటీరియల్, ఫ్లాష్ లైట్ ఇయర్ పిక్ అని ఉంది దీని మీద. సో చూసారు కదా ఇది మనం ఇయర్ వ్యాక్స్ తీసేది. సో ఇది ఏంటంటే మనం చేంజ్ చేసుకోవడానికి ఈ 2 ఇచ్చారన్నమాట ఇలాంటివి. సో ఇదే ఇదిగోండి, ఇలా ఉంది కదా, ఇలా ఉండేది మనకి ఇయర్ వ్యాక్స్ క్లీన్ చేసి తీసుకునేది అన్నమాట, ఇలా పట్టుకొని తీసేది, ఇలా పట్టి తీయాలన్నమాట. అండ్ ఇలాంటివి ఇదొకటి ఇంకొకటి ఇచ్చారు, అంటే మన ఇయర్ సైజ్ బట్టి మనం క్లీన్ చేసుకోవడానికి అన్నమాట. సో ఇది అయిపోయిన తర్వాత దీంతో క్లీన్ చేసుకుంటాం కదా, ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనము ఇది తీసేయాలి. నెక్స్ట్ ఇది పెట్టుకోవడానికి ఇంకోటి ఫిక్స్ చేయడానికి 2 ఇచ్చారు ఇలాంటివి. మళ్ళీ అయిపోయిన తర్వాత అది తీసి ఇది ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఫిక్సింగ్ కూడా ఈజీగానే ఉంది, ఈ ఫిక్సింగ్ కూడా ఈజీగానే ఉంది చూడండి. ఇలా అంటే వచ్చేసింది, మళ్ళీ ఇలా ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్లో మనం ఇలా ఫిక్స్ చేసేసుకోవాలన్నమాట చూడండి, ఈజీగానే ఉంది ఫిక్స్ చేయడానికి. సో ఇది ఫస్ట్ ఆన్ చేసి చూద్దాం అన్నమాట. ఓకే, ఇలా ఈ విధంగా మనకి లైట్ అనేది ఆన్ అవుతుంది. మనం ఇలా క్లీన్ చేసుకునేటప్పుడు మనకి ఇయర్ హోల్లో మనకి లోపల ఇయర్లో మనకి వ్యాక్స్ అనేది క్లియర్గా కనిపించడానికి ఈ లైట్ అనేది యూజ్ చేశారన్నమాట. ఇక్కడ ఎల్ఈడి లైట్, ఇది జస్ట్ బ్యాటరీస్ ఉన్నాయి, మనకి వాచ్ బ్యాటరీస్ ఉంటాయి కదా అలాంటి బ్యాటరీసే ఇచ్చారన్నమాట. మనకి ఇక్కడ ఈ క్యాప్ వ్యాక్స్ వెనకన ఎల్లో క్యాప్ లాంటిది ఇచ్చారు. ఇది మనం తీయగానే మనకి లోపల బ్యాటరీస్ అనేవి క్లియర్గా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇదేంటంటే మనకి వాచ్ బ్యాటరీస్ ఉంటాయి కదా ఆ బ్యాటరీసే యూజ్ చేశారు. కనెక్షన్ ఇచ్చి మనకి ఈ ఎల్ఈడి లైట్ అనేది మనకి వస్తుందన్నమాట దీని నుంచి. ఈ లైట్ అనేది మనకి ఇయర్లో ఫోకస్ అయ్యి ఆ రిఫ్లెక్షన్ అనేది మనకి ఈజీగా వ్యాక్స్ క్లీన్ చేసుకోవడానికి ఇది ఇచ్చారు. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఆఫ్ చేసి ఇది తీసేసుకొని ఇంకోటి పెట్టాను. ఇదేంటంటే ఇది చూసారు కదా, ఇదేంటంటే మనకి వ్యాక్స్ క్లీన్ చేసి తీసుకునేదన్నమాట. ఇది వ్యాక్స్ తీసుకునేది. సో ఆ విధంగా మనం అయిపోయిన తర్వాత ఇది తీసేసుకొని
మనం మళ్ళీ ఇది ఫిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. ఇదేంటంటే బేబీస్కి చాలా సెన్సిటివ్గా ఉంటాయి కదా ఇయర్స్, అలాంటి టైంలో ఇది యూజ్ చేసి మనకి వాళ్ళు క్లీన్ చేసుకోవడానికి వాళ్ళు పడుకునేటప్పుడు కానీ ఎప్పుడైనా మనం నీట్గా ఇది ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. ఎవరైనా యూజ్ చేయొచ్చు, బేబీస్ అనే కదా, ఎవరికైనా ఇది ఉపయోగపడుతుంది. అంటే వేరే వాళ్ళు ఎవరైనా ఇది పెట్టి క్లీన్ చేయడానికన్నమాట ఇది యూజ్ చేయొచ్చు. సో ఈ 99 rupees అంటే అంత ఎక్స్పెన్సివ్ కాదు, అంటే అంత రేట్ కాదు, రీజనబుల్గానే ఉంది ఈ ప్రైస్ అనేది. ఎందుకంటే దీని బ్యాటరీస్ కానీ ఇదంతా డిజైన్ చేయడానికే ఇవ్వచ్చు, ఎందుకంటే చాలా బాగుంది ఇదైతే. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్నోవేటివ్ వీడియోస్ మన ఛానల్లో అన్బాక్సింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి. సో ఎక్కడ ఒక్క దగ్గరైనా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి, అప్పుడే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.